ఇక్కడ మొన్ననే గురుకులాలకు సంబంధించినటువంటి హెడ్గా పనిచేస్తున్న ఐపీఎస్ సాధారణంగా ఐపీఎస్ అధికారులు శాంతి భద్రతల వ్యవహారాలు వాటిట్లో ఉంటుంది అలా కాకుండా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కూడా ప్రవీణ్ గారే ఆ వ్యవహారాలు సీరియస్గా చూసుకుంటున్నారు అనేక మందిని అనేక రకాలైనటువంటి చోట్ల కంటే గ్రామీణ గిరిజన బాలబాలికల్ని అద్భుతాలు చేశారు పర్వతాలు ఎక్కించేటువంటి కావచ్చు కానీ ఏకైక సమస్య మొన్న వచ్చినటువంటిది హిందూ దేవతల్ని నిందిస్తూ వాళ్ళని పూజించము అన్నటువంటి ప్రమాణ స్వీకారంలో ఆయన పార్టిసిపేట్ చేయడం అది తెలియక చేశాను నేను అక్కడేదో బౌద్ధ ఆవిష్కరణ సందర్భంలో అన్నటువంటిది ఆయన చెప్పుకొచ్చారు ఒక పోలీస్ అధికారిగా చేసినటువంటి ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఆయన సర్వమత సమానత్వంతో చూడాలి లేదంటే పరమత అన్నా ఉండాలి లేదా పరమత ద్వేషం లేకుండా ఉండాలి ఇక్కడ బౌద్ధం స్వీకరించేటువంటి వాళ్ళు లేదా బౌద్ధం పాటించేటువంటి వాళ్ళు వేరే మతాన్ని ద్వేషించడం ఏంటి అక్కడ లేదా వేరే మతాల వాళ్ళు ఇంకొక మతాన్ని ద్వేషించడం ఏంటి దూషించడం ఏంటి దాని మీద ప్రమాణం చేయడం ఏంటి చేయించడం ఏంటి అది తప్పు కాదా రెండవది ఈవెన్ అక్కడ ఆయన మీద వస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా గిరిజన విద్యార్థులలోనే నాస్తికత్వాన్ని లేదంటే హిందూ భావజాల వ్యతిరేకతని నూరిపోస్తున్నారు అన్నది వాళ్ళ విద్యా దేశంలో భాగమైనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాగే జరిగింది అంటే బాల్య దశలో మన మెదళ్ళల్లో ఏదైతే నేర్పుతారో అదే మనకి పర్మినెంట్ అయిపోతుంది అలాగే చేసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారన్నది ప్రధాన అభియోగం అవుతుంది అట్లాంటి సందర్భంలో ఈ వీడియో అనేది మరింత సంచలనమైంది ఆయన క్షమాపణ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలనుకుంటున్నారు గిరిజన విద్యార్థులు ఈ దేశంలో భాగం కాదు లేదంటే భాగం కాదు వాళ్ళు వేరే మతమో వేరే ఇదే అనేటువంటిది చెయ్యాలనుకుంటున్నారు అది రాజ్యాంగబద్ధమైన ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి ద్వేషం పెంచాలనుకోవడం కరెక్ట్ అవుతుందా లేదంటే ఒక సమాజం నుండి ఇప్పుడు అందరూ కలుపుకుపోవడానికి కదా ఎస్టీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు మిగతా వర్గాలతో వీళ్ళు కూడా సమాన స్థాయికి రావాలని అంతేగాని వేరు వేరుగా ఉండాలని కాదు కదా అలా వేరుగా ఉంచేటువంటి ప్రయత్నం విద్యావంతులైనటువంటి వాళ్ళు చేస్తే కరెక్ట్ అవుతుందా అది సమాజం చేసినటువంటి సేఫ్టీకి చెడగొట్టుకోవడం కాదా దీర్ఘకాలిక దృష్టితో కదా ఆలోచించాల్సింది ఐఏఎస్లు ఐపీఎస్లు అక్కడ తేడా చేయడం రైట్ అవుతుందా ఇది ఆలోచించాలి లేకపోతే తీవ్రమైనటువంటి సామాజిక సమస్య కింద మారే ప్రమాదం ఉంటుంది